హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. ముందుగా మీ అందరికీ 73వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము 73 సంవత్సరాలు పైబడిన మహిళల్ని, మహిళలు అనకూడదండి, వీళ్ళందరినీ అమ్మలు అనాలి, ఇటువంటి అమ్మల్ని కలవడానికి మేము ఈరోజు వెళ్ళాము. ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వారిని ఎక్కడ కలిసాము, ఎలా కలిసాము, ఎందుకు కలిసాము విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తాను. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కన్మణి కలెక్షన్. మా గుంటూరు నగరంలో ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళామండి ఈరోజు. ఆ ఓల్డేజ్ హోమ్లో పెద్దవాళ్ళని చూస్తే, వాళ్ళు మమ్మల్ని చూసి ఎంత ఆప్యాయంగా పలకరించిన తీరు చూస్తే చాలా ఆనందం వేస్తుంది అనమాట మాకు. వాళ్ళని నేను వివరాలు అడుగుతున్నప్పుడు, వాళ్ళ కళ్ళల్లో మమ్మల్ని పలకరిస్తున్నప్పుడు ఉండే ఆనందం, మేము వాళ్ళ మాటలు వింటే చాలండి, వాళ్ళకి ఏం మనం ఏం చెయ్యక్కర్లేదు, వాళ్ళు చెప్పింది వింటే చాలు, వాళ్ళు ఎంతో ఆనందపడిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు 9 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది, హాయిగా ఉన్నా. వాళ్ళందరికీ పిల్లలు అందరూ ఉన్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితి రీత్యా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అవి కారణాలు ఏమైనా కానీ, అయితే ఇక్కడ మాత్రం మేము సంతోషంగానే ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఒకే వయసు వాళ్ళు ఉండటము, ఒకరి గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటము, ఇక్కడ సదుపాయాలు వాళ్ళకి కల్పించటము, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళేటప్పుడు పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ ఉత్త చేతులతో వెళ్ళకూడదు అనేది మన పెద్దలు చెప్పిన మాటలండి. ఆ పద్ధతిగా వీళ్ళకి ఒక స్వీటు, ఒక హాటు తీసుకెళ్దామని ఈ సందర్భంగా ఒక స్వీటు, హాటు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామన్నమాట. అంటే వెంటనే తినలేకపోయినా కూడా అవి ఒక 2 రోజులైనా నిల్వ ఉంటాయి అన్నట్లుగా తీసుకువెళ్ళాము. అరిసెలు, చెక్కలు, చక్రాలు. వాళ్ళ సంతోషం ముందు ఇవన్నీ దేనికి పనికిరావండి? మా మనసుల్ని ఆనందపరిచిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు మేము వెళితే ఎంత సంతోషించారంటే, అంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ బెడ్ మీద ఆ పెద్ద ఆంటీ ఉండేవాళ్ళు, ఈ అమ్మమ్మ ఉండేవాళ్ళు కదా, ఇక్కడ వీళ్ళు లేరు అని అడుగుతుంటే, అమ్మ పోయింది, మీరు వచ్చి చాలా కాలం అయింది, అప్పుడు కరోనా వచ్చినప్పుడు వాళ్ళు పోయారు అని వాళ్ళ కళ్ళల్లో బాధ, వాళ్ళని కోల్పోయామనే బాధ వాళ్ళతోటి వారిని. కానీ పరిస్థితులు ఏం చేస్తాము, మేము ఉన్నవాళ్ళ వరకు మేము జాగ్రత్తగానే ఉంటున్నామని చెప్పారు వాళ్ళు. చూస్తున్నారు కదా, అందరూ పెద్దవాళ్ళేనండి. మన స్వాతంత్రం రాకముందు వాళ్ళే వీళ్ళంతా కూడా. మా స్నేహితుల ముగ్గురం కలిసి వెళ్ళి వాళ్ళకి ఈ సందర్భంగా స్వీట్ ఇచ్చి వచ్చాము. వాళ్ళకి ఇవి ఇవ్వడం కాదండి, వాళ్ళతోటి ఒక 2 మంచిగా కూర్చొని వాళ్ళ మనసులో భావాలని వింటే, వాళ్ళ పిల్లల్ని చూస్తుండే, అమ్మ మా కోడల్ని చూసినట్లే ఉందమ్మా, మా అమ్మాయిని చూసినట్లే ఉందమ్మా, మా చిన్న పాప మీలాగే ఉంటుందమ్మా, మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయినారు, అయినా కూడా వాళ్ళు వచ్చిపోతుంటారు, మాకు ఇంక ఇక్కడే బాగుంది, ఇక్కడే అలవాటు పడిపోయాం, మేము వెళ్ళాము, మాకు సదుపాయాలు అయితే అన్నీ బాగున్నాయి, మాకు టైంకి మందులు అన్నీ ఇస్తారు. ఇక్కడ సుమారు 17 మంది ఉన్నారండి. వాళ్ళకి ఉండటానికి, తినటానికి అవసరమైతే వైద్యము అన్నీ అందిస్తారటండి. అన్ని సదుపాయాలు, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అలా బయట తీసుకొచ్చి కసేపు ఎండలో కూర్చోవడము, అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏముందండి, ఒక చిన్న పలకరింపు. మనకి ఎప్పుడన్నా 10 నిమిషాలు టైం దొరికితే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటే వాళ్ళు పడే ఆనందం, వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం చాలండి, మనం కూడా ఎంతో తృప్తిగా ఉంటాము. మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే మాత్రం వెళ్ళి అలా పలకరించండి చాలు వాళ్ళని. మాకు సదుపాయాలన్నీ బాగున్నాయి, ఉదయాన్నే లేస్తాము, స్నానాలు అవి ముగించుకొని మాకు టిఫిన్లు, ఉదయాన్నే కాఫీ కానీ టీ కానీ పాలు కానీ ఎవరేది కావాలంటే అది, షుగర్ వాళ్ళు ఉన్నాము, వాళ్ళకి పంచదార తగ్గించి ఇస్తారండి. మాకు ఉండటానికైతే ఏ ఇబ్బంది లేదు, మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు వీళ్ళని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మీరు అని అడిగాను అన్నమాట. టీవీ చూస్తుంటాము, మాకు భక్తి పాటలు అవి వచ్చి పాడుకుంటుంటాము, అందరం కూర్చొని ఎవరి గురించి వాళ్ళు ఒకళ్ళు ఒకొక్కళ్ళు సహాయం చేసుకుంటూ, ఈరోజు ఇలా గడిచింది, ఈరోజు ఇలా ఉందని చెప్పుకుంటుంటాము. ఓపిక ఉన్న వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి సహాయం కూడా చేస్తూ ఉంటారటండి. ఈ పెద్దవాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు మాత్రం మేము ఎక్కడికి వెళ్ళమమ్మా, మేము ఇక్కడే ఉంటాము, మాకు అయితే ఇక్కడ బాగా జరుగుతుంది, బాగున్నది, అన్ని వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది అయితే లేదని అన్నారు. వాళ్ళ సంతోషం మీకు కనపడుతుంది కదండి వీడియోలో. వాళ్ళని అలా పలకరిస్తే చాలు, ఎంత మురిసిపోతున్నారు.
టీవీ ఉందటండి, వీళ్ళు టీవీ కూడా చూసుకుంటూ ఉంటారు టైంపాస్కి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఇలా వెళ్ళొస్తుంటే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.